నిజం మా నైజం ఎల్లవేళలా ప్రజల పక్షం ఎన్వీఆర్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలకు స్వాగతం. ఇల్లంతకుంట మండలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు ముఖ్య నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ ఆధ్వర్యంలో సర్పంచులను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో క్రమశిక్షణతో పనిచేయాల్సిందిగా నాయకులు సూచించారు. సమావేశంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. కేంద్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల తప్పనిసరిగా తెలంగాణ బలాన్ని తెలంగాణలో 17 స్థానాల్లో హైదరాబాదు ముస్లింలు ప్రాధాన్యత ఎక్కువ ఉన్నది, అక్కడ వాళ్ళ ఓట్ల సంఖ్య ఎక్కువ ఉన్నది, ఎంఐఎం ఎక్కువ బలం ఉన్నది కాబట్టి అది వదిలిపెట్టి 16 స్థానాల్లో పట టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో మనం గెలిస్తే ఢిల్లీలో ఎవరైనా కానీ సొంత పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఇందిరాగాంధీ చచ్చిపోయిన తర్వాత రాజీవ్ గాంధీకి 1984లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చింది. తర్వాత 30 ఏళ్ల తర్వాత మళ్ళా మన బీజేపీకి వచ్చింది పూర్తి మెజార్టీ 2014లో. నేను చెప్తున్నాను, వచ్చే 30 ఏళ్ల వరకు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా సొంతంగా ఢిల్లీలో మీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితులు ఇవాళ భారతదేశంలో లేవు. కాబట్టి మన 16 సీట్లు రేపు ఢిల్లీలో కీలకంగా మారబోతున్నాయి. కాబట్టి సంకీర్ణ యుగం మనకు 30 ఏళ్లు ఈ దేశంలో ఉంటుంది. కాబట్టి మనం కష్టపడదాము, 16 స్థానాలు సాధించుకుందాము, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమై మనము మన హక్కుల్ని మన బాధ్యతగా మనం పోరాటం చేసి మనం చాలా నిధులు తెచ్చుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి మీరందరూ కూడా మరి వచ్చే 40 రోజుల్లో పట జరగబోయేటువంటి ఎన్నికల పట క్రియాశీలంగా మరి మీరందరు పనిచేయాలి. తర్వాత వంతలప్ల గ్రామం, వంతలప్ల నెక్స్ట్ వంతలప్ల. ఆరు మండలాలలో కూడా అత్యధికంగా నన్ను ఆత్మీయంగా చూసుకొని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పర్వాలేదు, నీ వెనుక మేమున్నాము అంటూ 5 మండలాల కన్నా అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి మండలం కూడా అది ఇల్లంతకుంట మండలమే. ప్రేమగల మండలము, ఆత్మగల మండలము, పనిచేసినప్పుడు హక్కులు చేర్చుకున్నటువంటి మండలంగా నాకు కూడా ఈ మండలం అంటే ఎంతో గౌరవం ఉన్నది. ఆయన మోయడం కాదు, నన్నే ఆయన మోస్తా ఉన్నారు ఇక్కడ. వాస్తవంగా మంచికైనా చెడుకైనా పని చేసుకున్న వాళ్లకు తప్పకుండా ప్రేమలు దొరుకుతాయి. ఇంకోటి ఇక్కడ ఇల్లంతకుంట మండల విషయానికి వచ్చినట్టుంటే ఇప్పటి వరకు అన్ని మండలానికన్నా కూడా అత్యధికంగా నిధులు కేటాయినా అన్నా ఇక్కడ మిడ్ మానేర్ ఉన్నా, రేపు అంతగిరి ప్రాజెక్ట్ అయితా ఉన్నది. పాపం మనము ఎందుకంటే మాకు ఒక విభిన్నమైనటువంటి మండలాలు ఉంటాయి ఇక్కడ. 6 మండలాలు అంటే ఒకటేమో ఈ చివరికి ఉన్నది కేశవర్ణం, ఆ అటు హుజురాబాద్, ఇటు సిరిసిల్ల. ఈ నడుమల ఎట్లా ఉన్నది అంటే 3 మండలాలేమో కాలువ కింద ఉంటాయి, 3 మండలాలు సగమేమో మొత్తం అటేమో నిండుతుంది, ఇటేమో ఎండుతుంది, ఇటువల్లేమో నీళ్లు కావాలంటారు, అటు వెంటేమో నీళ్లు లాపమని చెప్తా ఉంటారు. అట్లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల మధ్యన కొంత కొనసాగించినప్పటికీ మన అదృష్టం ఏందనంటే ఇవాళ శివుడిని ఎత్తి మీద గంగను పెట్టుకున్నట్టుగా ఇల్లంతకుంట మండలము మన మిడ్ మానేరును పెట్టుకున్నది. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్ ఆటో నడుపుతుండగా ఫిట్స్ రావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లగా గమనించిన తోటి ఆటో డ్రైవర్లు హుటాహుటిన జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండలం పెద్దూరుకు చెందిన ఆటో డ్రైవర్ లచ్చయ్య చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో కన్ను మూశాడు. ఈ సంఘటనతో మృతుని స్వగ్రామం పెద్దూరులో విషాద ఛాయలనుకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో రాకెట్స్ వర్క్షాప్ నిర్వహించారు. సిరిసిల్ల మానేరు వాగుతీరన గల బతుకమ్మ ఘాట్ వద్ద రాకెటీర్స్ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా రాకెటీర్స్ వర్క్ షాప్ నిర్వహించడానికి జిల్లా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని హాజరయ్యారు. Okay, go recover, go recover. Hey, ma. Hey, ma.
not sure about that. Like, we can ask ma'am to press. Ma'am can press. So this one. No, but we cannot press. You could press. సైన్స్ డే సందర్భంగా ఈరోజు మా స్కూల్లో రాకెట్ తయారీ రాకెట్ లాంచింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో 300 విద్యార్థులు పాల్గొంటున్నారు. 150 మా స్కూల్ స్టూడెంట్స్ మరియు 150 ఇతర స్కూల్ అన్ని స్కూళ్ళ వాళ్ళు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. విద్యార్థులే స్వయంగా రాకెట్లు తయారు చేశారు. ఒక మార్నింగ్ సెషన్ మొత్తం 300 విద్యార్థులు ముగ్గురికి ఒక రాకెట్ చొప్పున 100 రాకెట్లు తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బతుకమ్మ ఘాట్ ప్రాంగణంలో రాకెట్ లాంచింగ్ కార్యక్రమం నడుస్తుంది. ఈ కార్యక్రమానికి సహృదయులు దాతలు అందరూ కూడా ఆర్థిక సహాయం అందించి కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వేములవాడలో జరగనున్న మహాశివరాత్రి వేడుకలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు ఇబ్బందులు పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు. మనకు వచ్చే ట్రాఫిక్ అంతా కూడా ఈ నుండి నందికమా సైనికల్ ఫోన్ సార్ సైనేజ్ చేసుకోండి సార్ ఇక్కడ నుండి సార్ విఐపి పార్కింగ్ ఫోర్త్ మార్చ్ శివరాత్రి ఉంది. సో దానికోసం ఆల్మోస్ట్ 400,000 పిలిగ్రిమ్స్ డివోటీస్ వస్తారు. సో దాని అరేంజ్మెంట్స్ ప్రిపరేషన్స్ ఎలా ఉంది అని రివ్యూ చేయడానికి వచ్చాము. మన పోలీస్ మెన్కి అకామిడేషన్, కళావేదిక, క్యూ లైన్స్, పార్కింగ్, హోల్డింగ్ పాయింట్స్, ఆటో స్టాండ్, బస్ స్టాండ్ ఇవన్నీ రివ్యూ చేయడం జరుగుతుంది. అన్ని పని కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్ ఏమైనా స్మాల్ స్మాల్ చేంజెస్ ఉంటే అది చూస్తున్నాము. ట్రాఫిక్ వన్ వే అదని ఉంటుంది. మనము ఒక మ్యాప్ పెడుతున్నాము అండ్ అన్ని జంక్షన్లో మనం సైనేజెస్ పెడుతున్నాము. కొన్ని వన్ వేస్ కూడా మనం పెడుతున్నాము. సో ట్రాఫిక్ డైవర్షన్ ఆల్మోస్ట్ 3rd నుంచి మనం స్టార్ట్ చేస్తాము. పార్కింగ్ ప్లేసెస్ కూడా సఫిషియెంట్గా ఉన్నాయి. దాంట్లో కూడా మనము సపరేట్గా సెక్టర్స్ కూడా చేసాము. సో అన్నీ ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉండడానికి మనం ప్లాన్ చేస్తున్నాము. అండ్ పిల్గ్రిమ్స్ డివోటీస్ కూడా మనము లోపల తొందరగా దర్శనం, అంటే మ్యాక్సిమం మినిమం టైంలో వాళ్ళకి దర్శనం దొరకాలి, అట్లా మనము ప్లాన్ చేస్తున్నాము. సో అందరూ కూడా మన స్టాఫ్తో కూడా మనము అందరూ కోఆపరేట్ చేయాలి అని నేను కోరుకుంటాను. ఆల్రెడీ అయిపోయింది అండ్ ఫార్మేషన్ రూట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో అది కూడా మనము వాడుతున్నాము. బందోబస్తు ఆల్మోస్ట్ 1,700 పోలీస్ పర్సనల్ డిప్లాయ్ చేశాము. దీంట్లో మనకు సివిల్ ఫోర్స్, ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్, బీటీస్ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ అండ్ టోటల్ సెక్యూరిటీ మెజర్స్ కూడా రివ్యూ చేయడం జరిగింది. కొత్త డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్ అండ్ హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్స్ ఇవన్నీ కూడా మనము వాడుకుంటున్నాము. సో పీస్ఫుల్గా వితౌట్ ఎనీ ఇన్సిడెంట్స్ దర్శనం అందరికీ అయిపోతుంది అని నేను రాజన్న సిరిసిల్ల జిల్లా పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు చీటి నరసింహరావు, జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ సామల భావని, ఎల్లారెడ్పేట జడ్పీటీసీ తోట ఆగయ్య తదితరులున్నారు. కట్టుబడి నిజమైన విశ్వాసం విధేయతలను అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దయం కానీ విషపాతం కానీ గత దేశాల
ఇబ్బందికరమైనటువంటి కార్మికులు చనిపోవడం అవన్నీ ఉంటాయి, సమాజంలో ఉంటాయి, వాటిని ఎదుర్కోవాలి. దానికి ధైర్యం కావాలి. ఇలా మన సిరిసిల్ల పట్టణం ఎట్లా మారిందండి? ఇలా సిరిసిల్ల సిరిసిల్ల లాగా ఉన్నదా? ఇలా పాలిస్టర్ ఇతరేతరు ప్రపంచవ్యాప్తంగా క్రైసిస్ ఉన్నది నాకు తెలుసు. ఆ సబ్జెక్ట్ నేను ఒకసారి మీకు చాలా నిత్యంగా మాట్లాడతా. నేను కేజీ రామారావు గారు ఎప్పుడు చర్చించుకుంటూ ఉంటాము. నేను మన శాసనసభ్యులు కాబట్టి ఉంటారు. మరి నాలాంటి వాటికి మీరు అందరూ కూడా నన్ను ఓటేసి నన్ను గెలిపించింది ఢిల్లీలో పనిచేయని చెప్పి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి, మన ప్రాజెక్టులకి అనుమతులు, మన నిధులు, మనకి ఇవన్నీ కూడా మరి ఎవరెక్కడ పనిచేయాలో అక్కడ పనిచేయాలి కదా. కాబట్టి నా వంతు కర్తవ్యాన్ని నిర్వహించే సందర్భంలో ఇప్పుడే చక్రపాణి గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పినాం, ఇమీడియట్గా వచ్చిందంటే ఎస్ నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు మీరే చెప్పి వీళ్ళందరూ చెప్పారు బస్ సర్వీస్ సెంటర్ కావాలి అని చెప్పి వీళ్ళందరూ చెప్పారు. చెప్తే నేను ఆలోచించుకున్న పేరు లెటర్ రాసిన స్మృతి ఇరానీ గారు నిన్నగా మొన్నే నాకు లేక వచ్చింది అక్కడ రాసింది. మరి చెప్పింది ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్లో ఉన్నది, మరి దానిన్న మార్చాలా లేదా మీరు ఇక్కడ కొత్తదాన్ని పెట్టాలా, కొత్తగా పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. మీ తెలంగాణ కూడా ఇస్తామని కూడా మీ తమ లేఖలో పట్ట చెప్పడం జరిగింది. కాబట్టి మనకు వస్తుంది సాధిస్తాం. కృష్ణుడు గారు కూడా మనకు స్పెషల్గానే కావాలి, హైదరాబాద్ మనం తెచ్చుకోవాలి. ఇప్పుడే పాపం అప్పుడు మిషన్స్ ఇంపోర్ట్ చేసుకున్నారు ఈపీసీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ జనరల్, దాని కింద తెచ్చుకుంటే అప్పుడు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వచ్చినట్టు. మరి మీరు ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయడం లేదు కానీ మీరు డబ్బులు కట్టాలని చెప్పి లేఖ రాశారు. నేను ఇది కొంచెం టెక్నికల్ సబ్జెక్ట్, ఇది లీగల్ సబ్జెక్ట్, చట్ట ప్రకారం సబ్జెక్ట్. ఇది చాలా డబ్బులు వాపస్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి వాళ్ళు ఇబ్బందిలో ఉన్నామని చెప్పి లేఖ రాసి నాకు ఇప్పుడే ఇచ్చారు. కాబట్టి దీనికి సరైనటువంటి సమాధానం అవసరం ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా లేఖ రాస్తా. మీరు అధైర్యపడకండి, ఈ సమస్య కూడా హామీ ఇస్తున్నా. కేటీ రామారావు గారికి నాకు కానీ మేము చాలా ఎత్తున ఆలోచన చేసినాం. లాస్ట్ 3 సంవత్సరాలు అరుణ్ జైట్లీ గారిని పత్రాలు రిక్వెస్ట్ చేసినాం, మీ పేపర్లో కూడా చూసాము. మేము కేంద్ర ప్రభుత్వం పథకాన్ని ఇక్కడ అమలుపరచాలని చెప్పి డిమాండ్ చేసినాం. అది ఇచ్చినట్టే ఇచ్చిండ్రు మోడీ గారి ప్రభుత్వం 2 సార్లు మనకు ఉండి చేయించారు. మళ్ళీ డెఫినెట్గా రానుందని సంకీర్ణ యుగం వచ్చేది, సంకీర్ణ యుగం. 1984 ఇందిరాగాంధీ చచ్చిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి 420 సీట్లు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ ఏక పార్టీ పరిపాలన చేసింది. తర్వాత 30 ఏళ్ళకి మళ్ళా మోడీ గారికి బీజేపీ ఏక పార్టీ పరిపాలన వచ్చింది. 84 తర్వాత 89 ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు వీపీ సింగ్ గారు ప్రధానమంత్రి ఎదుర్కొంటున్న సమస్యలు, మార్కెటింగ్ సమస్యలు అనుకోండి, తర్వాత దీనికి వచ్చేటువంటి ముడి సరుకులు ఉన్నటువంటి విషయాలు, ఇవన్నీ కూడా మనం మళ్ళీ ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం. మీ సంఘంతో, రాష్ట్ర ప్రభుత్వంతో, జయేష్ రంజన్ గారు మరి ఇండస్ట్రీ సెక్రటరీ అనుకుని రాయితులు అనుకోండి, లేదా టెక్స్టైల్ సెక్రటరీ ఉన్నటువంటి శైలజ గారితో కొనే సమస్యలు వాటిలో మీరు వచ్చినప్పుడు కేటీ రామారావు గారు తోడుగా నేను కూడా నమ్మకం కర్తవ్యాన్ని నిర్వహిస్తారని తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.